ఎన్నికల ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయంలో మే 23వ గురువారం రిజల్ట్స్ రాని వచ్చాయి. ఇక మొదటి 2-3 రౌండ్స్లోనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఇక ఫ్యాన్ గాలి బాగా జోరుగా వీస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఇక ముఖ్యంగా ఈ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య పార్టీ నేతలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా ఆ ఒక్క ఎన్నికల ఫలితాలని వెల్లడించే పద్ధతిని వీక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొదటిగా ఇప్పటి వరకు ఉన్న అధికారిక పార్టీ అయిన టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన అధికారికమైన టీడీపీ కార్యాలయం ఉండవల్లికి వెళ్ళి ఆయన పార్టీ నేతలతో పాటు మీడియా పాయింట్ దగ్గర ప్రొజెక్టర్ పెట్టి పెద్ద తెర మీద ఎన్నికల ఫలితాలని చూడడం జరిగింది. ఇక అంతేకాకుండా ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే రోజున ప్రతి అరగంటకొకసారి మీడియా ముందు సమావేశం అవుతాము అన్న చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు పత్తాన్ని లేరు. సరికదా, అసలు మీడియా ముందుకి ఎవరు రాలేదు. ఇక రెండవ విషయానికి వస్తే ఉండవల్లిలోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీ నేతలతోనూ టీడీపీ శ్రేణులతోనూ కలిసి ఎన్నికల ఫలితాలు చూస్తున్న సమయంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు తను తాడేపల్లి గూడెంలో ఒక పెద్ద తెరతో చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన ఇంటితో పాటు పార్టీ కార్యాలయం కూడా ఒకటే అయి ఉండడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. అయితే తమ అభిమాన నాయకుడి గెలుపుని ప్రత్యక్షంగా చూడాలి అన్న ఒకే ఒక ఆశతో వాళ్ళందరూ కూడా తాడేపల్లి గూడెంలో సమావేశమైనట్టు తెలుస్తుంది. ఇక అంతేకాకుండా అక్కడ ఒక్కొక్క ఓట్ల ఫలితాలు తెలుస్తుంటే వైఎస్ఆర్సీపీ శ్రేణుల మధ్య పండగ వాతావరణం నెలకొంది. ఇక అక్కడ చుట్టుపక్కలంతా కూడా ఆ శ్రేణులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పండగలతో హోలీ చేసుకుంటున్నారన్నంత సంబరంగా మారింది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అమరావతిలో తన ఇంటి దగ్గరే కూర్చుని వీక్షిస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు నిజానికి ఫలితాలు 2-3 రౌండ్లలోనే వైఎస్ఆర్సీపీ అత్యధికంగా మెజారిటీ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక చంద్రబాబు నాయుడికి కనీసం బలమైన ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఓట్లు గల్లంతయ్యాయేమో అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న మంత్రుల లిస్టులో కూడా సగానికి సగం మంది కనీస ఓట్లు కూడా రాకుండా చిత్తుగా ఓడిపోయిన దాఖలాలు ఈ 2019 ఎన్నికల ఫలితాల్లో మనం చూడొచ్చు. అంతేకాకుండా జగన్ అసలు ఎక్కడో ఫ్యాన్ గాలి ఆకాశంలో ఉంటే సైకిల్ ఎక్కడో కింద మండుటెండలో పరిగెట్టడానికి వీలు లేక కింద చతికిలబడిందని చెప్పుకోవచ్చు. ఇక ఇదే తరుణంలో గురువారం అంటే మే 23వ చంద్రబాబు నాయుడు సాయంత్రం గవర్నర్కు తన రాజీనామా లేక అంటే సీఎం పదవికి గుడ్ బై చెప్పేసి టీడీపీ పార్టీ అధికారం నుంచి బయటికి వెళ్ళిపోతున్న సందర్భం కూడా ఏర్పడుతుంది.